వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ 2017 మార్చి అనేది మార్చికి ఓడిఎం చేస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 350 మంది యాక్సిడెంట్ గా చనిపోవడం జరిగింది, వాళ్ళకి 19 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 18 లక్షల కుటుంబాలలో ఎవరైతే ఎన్నో అయ్యారో అక్కడ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ద్వారా మేము ఓడిఎం చేస్తామని మనం ప్రభుత్వానికి చెప్పడం, ప్రభుత్వం కూడా మనకు సహకరించి ఒకనొక దశలో దాదాపుగా మనకి ఈ ప్రోగ్రామ్ వచ్చిన ఫండ్స్ లో 150% నుంచి 70% కేవలం మన జిల్లాకే ఫండ్స్ ఇచ్చి మనకి ఎప్పుడు మనకి డబ్బులు అవసరంగా కానీ మనకి ఇబ్బంది రాకుండా చూసి చేసినందుకు ప్రభుత్వానికి, ఆర్డర్ డిపార్ట్మెంట్కి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు అందరికీ కూడా సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక మైల్స్టోన్ ఒక చారిత్రకమైనటువంటి విషయం, ఒక జిల్లా పూర్తి స్థాయిలో మనకి ఆంధ్రప్రదేశ్లో చెక్కు మాట్లాడేటటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనకి మనకు మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి సమూహంగా మీకందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రతి ఒక పక్క ప్రపంచ ఆవాస దినాన్ని, మరో పక్క పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఇలా చూస్తూ గాంధీ మహాత్ముడు ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడిని కొంత కేవలం అధికారం కోసం మాత్రమే ఉపయోగించుకొని ఆ మహనీయుని యొక్క శాంతి వచనాలను కానీ ఆ మహనీయుని యొక్క సంకల్పాన్ని కానీ దూరంగా పెట్టి కేవలం ఓట్ల కోసం చేసినటువంటి పరిస్థితి నుంచి ఎవరైతే ఈ దేశంలోనే అభివృద్ధి ద్వారా పెళ్లి పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ స్వచ్ఛ భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ తో గాంధీ గారు కలవాలన్నటువంటి స్వచ్ఛ భారతదేశాన్ని సృష్టించడానికి ఈరోజు అనుమతించినటువంటి సందర్భాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నా. ఈరోజు మనం చూస్తే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దేశంలో స్వచ్ఛ మిషన్ను ఏర్పాటు చేసి దాన్ని కనుగొనగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టారంటేనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన స్వచ్ఛత గురించి ఏ విధంగా ఆనందపడుతుందనే విషయం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. దాంతోపాటు రాజకీయ వేది కాకపోయినా రాజకీయ నాయకులు పిలిచిన తర్వాత రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నా. అన్న నందమూరి తారక రామారావు గారు 1983 సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసిన సందర్భంలో భూమి భూమి కోసం ఎవరైతే భూమి లేని పేదల కోసం ఒక ఇంటిని చక్రాన్ని అదేవిధంగా కాపుడి కోసం చక్రాన్ని రైతు కోసం నాగల్ని పెట్టి రూపొందించినటువంటి ఒక చరణ మనం చూస్తా ఉన్నాం. దాని అర్థం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూమి వాళ్ళను మంచి సంకల్పం తప్పిన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క చరణంలో ప్రత్యేకంగా పెట్టింది భూమి పెట్టిన సందర్భంలో ఈరోజు తన సహకారం కావడం ఉంది. దాదాపుగా ఈ జిల్లాలో 90,000 మందికి పైగా ఈరోజు గృహ నిర్మాణం అనేది జరుగుతున్నటువంటి సందర్భం కానీ దాంతోపాటు ఆ నిర్మాణాలను ఈరోజు పట్టణాల ద్వారా గృహానికి గృహప్రవేశం చేసిన సందర్భం కానీ ఎన్ని కూడా చూస్తాయంటే ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష్యాలనే ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడైనా వాళ్ళు అప్పుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్న సందర్భంలో 2,000 రూపాయలు పెన్షన్ చేసి ఒక పక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ దాంతోపాటు కానీ అందరికీ తెలిసిన సందర్భంలో గృహాలంటే ఒక్కో వ్యక్తిగా 45 పేర్ల ఇల్లు శాంక్షన్ చేయించుకొని 75 వేలు అని పేపర్ల పాటలు కట్టి ఒక సీలింగ్తో కూడినటువంటి అధునాతనమైనటువంటి ఏదైతే ఇళ్ల నిర్మాణం గతంలో జరిగినటువంటి సందర్భం కానీ అంతేకాకుండా ఇళ్ల నిర్మాణం జరిగినటువంటి బిల్లులు చెల్లింపులు చేసిన సందర్భం కానీ చూస్తామంటే ఈ రోజు కూడా లక్షలాది ఇళ్ళు ఎక్కడో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. పరిపాలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అందరూ ఇప్పటి వరకు 400,000 మంది మాత్రమే జాయిన్ అయ్యారు, మిగతా వారు కూడా జాయిన్ కావాల్సింది. ఎక్కడెక్కడైతే ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళందరూ చేసుకుని వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ సమావేశానికి కూడా నేను రావాలని చెప్పిన తర్వాత తిరిగి రావాలనిపించి రావటాన్ని కాకుండా అధికారులు కూడా ప్రత్యేక కోరుకునేంత ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ స్వచ్ఛ భారత్తో కానీ నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంతలో పనిచేసిన సందర్భంలోనే ఈ జిల్లాలో బీఆర్పీగా పనిచేయడం కానీ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇప్పటికన్నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న చంద్రబాబు నాయుడు గారు
తప్పకుండా జై తప్పమే జై చంద్రబాబు గారు. అలాగే ముఖ్యమంత్రి విషయంలో 30,000 రూపాయలు సహజ భంగం పొందినందుకు క్లెయిమ్ పొందలేదు. సహజ భంగానికి క్లెయిమ్ పెట్టండి. చేసిన సహకార బృందం ఎంపీ గారు సాగర సంబంధం సర్పంచ్ వెంపడించి సెక్రటరీ జరుగుతాయి. హలో యొక్క జిల్లాను బహిరంగ మార్గదర్శనని జిల్లాగా చేసుకుంటూ సేవ చేస్తున్నాయి. ధనం రామకృష్ణ కూడా చదవాల ఆదిలక్ష్మి నాణ్యతలం ఆదివారం మనం గోపాలకృష్ణ శ్రీనివాసరావు తల్లి రవికుమార్ అండ్ ఆర్వీ బ్రహ్మ వారి ముగ్గురు అమ్మాలండి చిరంజాయి తల్లి లక్ష్మి విత్తనపల్లి గోపాలకృష్ణ పుత్తూరు గ్రామ పంచాయతీ నవాపాలెం పెదగారి వెంకటలక్ష్మి తర్వాత బోడపాడు రాంబలి మన గ్రామ పంచాయతీ అయిన తర్వాత వేరే గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ అండ్ ఎంపీడీసీ ఒక వర్తకం శ్రీనాథాపం మనం ఎంపీడీసీ అటువంటి ఎంపీడీసీ